ఏం చేస్తున్నారు మావయ్య? బాబా సేవలో ఉన్నానమ్మా. బాబా ఇలాంటి టీ-షర్ట్స్ వేసుకుంటాడా? టీ-షర్ట్లు జుబ్బాలు మనుషులకమ్మా, భగవంతుడు ఏదైనా వేసుకోవచ్చు, ఎలా అన్న ఉండొచ్చు. నీకు పొద్దున్న చెప్పాను కదా, ఎల్ల ఇక్కడి నుంచి ఎల్లో. నీకు పిచ్చి చిన్నపిల్ల, తెలియక ఏదో వాగుతుంది స్వామి, క్షమించు. బాబా అనుగ్రహించిన పుష్పాలు ఎవరెవరికి దక్కాయో వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి తమ కష్టాలు చెప్పుకోవచ్చు. ముందు నీకు తగిలిందా? ఇప్పటికి మూడు పెళ్లిళ్ళు అయ్యాయి, ఒక్క మొగుడు సరిగ్గా లేడు, అందరూ నా డబ్బు కోసం వచ్చిన వాళ్లే. జీవితం మీద విరక్తొస్తుంది బాబా. నీ కథ వింటే నాకే విరక్తి కలుగుతుంది. నీ పాపిసి డబ్బంతా విరాళంగా మా ఆశ్రమంకి ఇచ్చేయి, నా ఏకాంత సేవ చేసుకో, సుఖపడతా. నా బెడ్లో నువ్వే సీసీ కెమెరాలు పెట్టారు కదా స్వామి, మరి నీకు పండిస్తాను. నువ్వు ఈ పండు తిను, నీ కడుపు మంట చల్లాలంటే. దక్షిణగా ఇది ఉంచండి బాబా. అక్కడ సిద్ధేష్ బాబాకి అయిపోయిందిరా నీ పని. ఎవడరా నువ్వు? సాక్షాత్తు దేవుణ్ణే కొట్టాడు ఈ పిచ్చోడు, చంపేయండి విన్నే. మీ ఆవేశం నాకు అర్థమవుతోంది, కానీ నేను మీకోసం పనిచేసే మీ మనిషిని. నా పేరు డాక్టర్ చైతన్య, నేను హేతువాదిని. ఇలాంటి మ్యాజిక్లు నేను వీడికన్నా బాగా చేయగలను. దేవుడని మీరు నమ్ముతున్న వీడి అసలు పేరు కోటి. రాజమండ్రి రోడ్ల మీద ట్రిక్లు గార్డీలు చేసుకుని బ్రతికే 420 గాడి వీడు. నాకు మీలాంటి భక్తుల మీద అస్సలు కోపం లేదు. భక్తి ముసుగు వేసుకుని మిమ్మల్ని మీ బలహీనతల్ని వాడుకుంటున్న ఇలాంటి లోఫర్గాళ్ల మీద నా కోపం. అందుకే 6 నెలల ఈ ఆశ్రమంలో ఉండి అంత మొత్తం తెలుసుకున్నాను. 10 ఏళ్ల క్రితం 5,000 లేని వీడి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవాళ 30 crores, 30 కోట్లు. బ్యాంకాక్ లో మసాజులకి, శ్రీలంకలో గ్యాంబ్లింగ్ ఆడటానికి వీడు ఖర్చు పెట్టిన బిల్లులు ఇవన్నీ. ఇదంతా మీ డబ్బే. ఆఫీసర్ ప్లీజ్ కమ్ అండ్ అరెస్ట్. కష్టంలో మనిషే మనిషికి సాయం చేయగలడు. మీ కష్టాన్ని మీ బుద్ధిని నమ్ముకోండి, ఇలాంటి మోసగాళ్ళని కాదు. దేవుడు అంటావు కదా, ఎవరు చెప్పారు నీకు? అందరు దేవుడు అంటున్నారు, ఎవరికేం కావాలన్నా ఇస్తా అంటావు కదా. ఈషా, 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 మా అమ్మ వస్తుంది, నేను లేనని చెప్పు. ఈషా, ఈషా. నమస్తే స్వామి, మా బాబు ఈషా పైకొచ్చాడా? ఇక్కడికి రాలేరు, కిందకెళ్ళాడు. ఆహా, సరే అయితే నేను కిందకెళ్ళిపోతున్నాను. అమ్మయ్యా, అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా? నాన్న ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా, నా బంగారం కదూ, వెళ్దాంరా. ఎవరైనా ఉంటే ఇలానే మాట్లాడుతావు, ఇంటికి వెళ్ళాక నన్నే చూడు సార్, నాకు తెలుసులే. తప్పు నాన్న, బాబాని మనం ఇబ్బంది పెట్టకూడదు, రా వెళ్దాం. వెళ్ళు, నేను వస్తాను. మీరు వెళ్ళండి అమ్మా, నేను పంపిస్తాను. దానానా, చెప్పు నీకేం కావాలి. ఎవరికేం కావాలన్నా ఇస్తావా? ఇస్తా, నీకేం కావాలో చెప్పు. అయితే మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు, నువ్వు దేవుడు కదా, మా అమ్మకు తెలియకుండా ఎలా తప్పించుకోవాలో చెప్పు. అంతేనా? దా చూపిస్తా. ఇప్పుడు అమ్మ టీవీ చూస్తుంది, దాక్కోలేదు. నిన్ను చూస్తుంటే ఇంకేం గుర్తుకురాదు. జై కృష్ణారావు స్వామికి జై. జై కృష్ణారావు స్వామికి జై. ఇంకా
ఏందిరా నీకు తెచ్చారులే 15 రోజుల నుండి అమ్మాయితో మాట్లాడడం చేస్తుంటే మందు కావాలంట ఇప్పుడు ఏం చేయమంటావు ఏదో రకంగా అమ్మాయితో మాట్లాడాలి దా మో ఆ వస్తు గారు బాబా గారు మీకు ఏదో ఉపదేశం చేయాలంట రండి రే ఇప్పుడే ఉత్తరం మో నువ్వు ఎక్కడికమ్మా అది పెళ్లి కాని వాళ్ళకి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటా ఎల్లెల్లో प्रेम मन प्रेम प्रेम से मन अवतार प्रेम एवरकना पुटना पुटू अंदर की దాని తప్పం దూరం చేస్తే మీరు ఏం నష్టపోతున్నారో మీకు ఇప్పుడు అర్థం కాదు అర్థం చేసుకోండి ప్లీజ్ ఒక్కసారి మనసులో ప్రేమ పుట్టాక దాని ఆపే శక్తి ఆ దేవుడికి కూడా లేదు తెలుసా అదే ధైర్యంతో చెప్తున్నాను ప్రేమించాని చెప్తే ఒప్పుకోండి కాదనకండి అది చాలా తప్పు పాపం ప్రతి మనిషిలో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ ఉంటుంది చెప్పడానికే నేను ఇక్కడ ఉండిపోయాను ఇంతకంటే మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు అర్థం చేసుకోండి స్వామి ప్రేమించుకోవడం పాపం అనుకున్నాను ప్రేమ గొప్పతనం గురించి మీరు చెప్పకపోయింటే వీళ్ళిద్దర్ని చంపేసి ఉండేవాడిని స్వామి నన్ను క్షమించండి మీ ఆశీస్సులతో వీళ్ళ పెళ్లి కార్డులు ప్రింట్ చేయిస్తాను స్వామి ఉంటాను స్వామి